దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై వైభవ్ జ్యువెలర్స్. ప్రతి శుభకార్యం వైభవ్ స్వర్ణాభరణాలతోనే శుభారంభం. ప్రపంచ శ్రేణి సమకాలీన స్వర్ణాభరణాల సౌదం వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం. వ్యాధి లక్షణాలున్న వ్యక్తి కోసం వైద్య ఆరోగ్య శాఖ వెతుకులాట. వైకాపా బలవంతపు భూసేకరణపై మండిపడ్డ జనసేన. జగన్ సర్కార్ వైఫల్యాలపై నాదెండ్ల మనోహర్ ధ్వజం. అరకు మండలంలో గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం. నిందితులను కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు. సిపిఎస్ రద్దుకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పోరుబాట. తక్షణమే పీఆర్సీ ఏర్పాటుకు నేతల డిమాండ్. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. దేశవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి కరోనా సోకినట్లు అనుమానం. దక్షిణ కొరియా నుండి ఇటీవల హైదరాబాద్ చేరుకున్న వెంకటేశ్వర్లకు కరోనా సోకినట్లు తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. వెంకటేశ్వర్లు తన సొంతూరు వాడపాలెంనకు రావడంతో సమాచారాన్ని ఇక్కడి జిల్లా కలెక్టర్కు సమాచారం అందజేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఆగమేఘాలపై వాడపాలెం చేరుకుని వెంకటేశ్వర్లు గురించి వాకబు చేశారు. అయితే అతడు వాడపాలెం నుండి అత్తారిల్లైన గోదసపాలెంకు వెళ్లారని చెప్పడంతో అధికారులు ఆ గ్రామం వైపు పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి ఒక ఆయన సౌత్ కొరియా నుంచి వచ్చినట్టే తెలిసిందండి, వాడపాలెం వచ్చారంటే తెలిసింది. సో ఆయన సౌత్ కొరియా నుంచి వచ్చారు కాబట్టి ఎందుకని మంచిదని చెప్పేసి ఆయన్ని కాస్త అబ్జర్వేషన్ ఉంచుదామనే ఉద్దేశంతో మేము వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరటండి. ఆయన లేకుండా ముమ్మడివరం మండలం గోదాసువారిపాలెం వెళ్ళిపోయినట్టుగా తెలిసిందండి. అయితే తెలియడం వల్ల ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే వచ్చిన ఆ వ్యక్తి సౌత్ కొరియా నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళతో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అబ్జర్వేషన్ మేము గమనిస్తూ ఉన్నామండి. ఏదైనా ఇతరత్ర ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా మేము తగిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. పేద ఇంటి స్థలాల పేరిట జరుగుతున్న భూసేకరణపై పుంఖాను పుంఖాలుగా ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల పర్యటనలు చేస్తామని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పేదలకు ఇంటి జాగలిస్తామంటున్న ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేయడం సరికాదని విశాఖలో మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చిన ఆయన మూడు రాజధానుల పేరిట భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీతో కలిసి తమ పార్టీ పనిచేస్తుందని, ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో మన బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ ఫండ్ మనకి రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా చట్టంలో మనకి ఆరు జిల్లాలకి కూడా ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా అందులో ఒక అంశం పొందుపరచడం జరిగింది. 9 నెలల పరిపాలనలో ఈరోజు వరకు కూడా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, ఒక్క రూపాయి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకురాలేకపోయింది. కారణం, కనీసం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు వీళ్ళు సబ్మిట్ చేయలేదు. నిన్న చూశారు, దాదాపు నెల రోజుల నుంచి మేము ఈ సమస్యపైన మాట్లాడుతున్నాం. నిన్న మన రాష్ట్ర ఆర్థిక మంత్రి కేంద్ర మంత్రి గారిని కలిసి ఈ రోజున March 4 వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని. ఇటువంటి విచిత్రమైన పరిపాలన, ఒక ఆలోచన లేని విధానం, విశాఖపట్నం పైన ఒక ప్రణాళిక స్పష్టంగా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వానికి లేదనేది మనకు అర్థమైంది. ఎందుకంటే వలసలు ఎక్కువ, యువత ఉపాధి కోసం చూస్తూ ఉంటారు, ప్రశాంతంగా నివసించే మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి కేవలం ఒక భూదందాగా మార్చడానికోసం
ఈ మూడు రాజధాని అంశం తీసుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల ఆలోచనలు, ఒక ప్రణాళిక లేని పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం చేసుకుంటోంది. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళకున్న ప్రణాళిక, వాళ్ళకున్న ఆలోచనలు స్పష్టంగా దేశం గురించి, దేశ సరిహద్దుల గురించి, ప్రతి భారత పౌరుడి గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని 2014లోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆ రోజు మన రాష్ట్రానికి, దేశానికి ఇటువంటి నాయకత్వం అవసరమని, మొట్టమొదటిగా జనసేన పార్టీ స్థాపించినప్పుడు బీజేపీకి ఆ రోజున మద్దతు పలికారు. సిపిఎస్ రద్దు, 11వ పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లతో తూర్పుగోదావరి జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడలో యూటీఎఫ్ ధర్నా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు ఎస్ జ్యోతిబసు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నగర వీధుల గుండా భారీ ప్రదర్శన చేసి ధర్నా శిబిరానికి చేరుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీ సిపిఎస్ రద్దుని, దీనిని తక్షణమే అమలు చేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలు కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. పెన్షన్ తీసేస్తే కథ ఇట్లా ఉంటారని వాళ్ళకి తెలుసా? మోసంతగా ఊహించి ఉండరు. అది పరిస్థితి. అలా 15 ఏళ్ళు పోరాటం చేసి లేదు, అలసిపోయి ఇంట్లో కూర్చుంటారు అనుకుంటారేమో. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇదిలాగే మండుతూ ఉంటుంది. కరకర ఈ దీపం మారదు, ఈ దీపం మారదు, ఈ పోరు దీపం మారదు, ఈ పోరు జెండా కిందకి దిగదు. నువ్వు పాత పెన్షన్ తిరిగి పునరుద్ధరించే వరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పాటలో నక్సల్ బరి ఉద్యమం నవ యవ్వన మయ్యింది ఆ వేళ ఎంత గొప్పగా రాశాడో చూడండి రచయిత. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కూడా ఏ కాలానికి ఆ కాలం నవ యవ్వనమయ్యింది ఉద్యమం. ఇందులో అక్కడక్కడ ఎవరైనా నాతో కలిసి పనిచేసిన ముసలిలు ఉండొచ్చు, శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా నవ ఎముకులు. ఉద్యమాలలో పూరి జెండా పట్టుకోవడం అని అంటే, జీవితం కడవరకు ఎర్ర జెండా నెత్తుకోవడం అంటే. ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన అరకు మండలంలో కలకలం రేపుతోంది. రంపుడు వలస గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు బహిర్భూమికి వెళ్లే సమయంలో అటువైపు ఓ కారులో వస్తున్న 5 యువకులు బాలికలను ట్రాప్ చేశారు. అరకు ఉత్సవ్కు తీసుకువెళ్తామని మాయమాటలతో కారెక్కించుకుని జనంగుండా గ్రామ శ్మశాన వాటిక ప్రాంతంలో సామూహిక అత్యాచారం చేశారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటనపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. యాత్రను అనేసి తీసుకొచ్చి బలవంతంగా ఇది మధ్యదారిలో రేపు చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మా పాస్ గారు వచ్చి విడిపించి మాకు ఒప్పచెప్పి ఏడవుతారు వాళ్ళు. మీరు పిల్లలకి? నేను తండ్రి అవుతాను. ఒకదానికి మా మాయ పోలీసు తీసుకొచ్చి మాకు నాన్న తరగలనేసి కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మితమైన అపార్ట్మెంట్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో పీఎంఏవై గృహ సముదాయ లబ్దిదారులతో మున్సిపల్ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఇక్కడ తిష్టవేసిన సమస్యలను అడిగి తెలుసుకున్న దొరబాబు విద్యుత్, మంచినీరు వంటి వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ నాగేశ్వరరావు, వైకాపా నాయకులు పెండెం రఘు, బొజ్జ మాణిక్యాలరావు, వేణు,
నారాయణరావు, వర్ధనేడి సుజాత తదితరులు పాల్గొన్నారు. రోజున జగ్గయ్య చెరువులో 3,200 పట్టాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పి తెలియజేస్తా ఉంది. మళ్ళా ఈ ఇప్పటికీ 10 సంవత్సరాలు పైబడుతుంది. అప్పట్లో ఇంకా ల్యాండ్ సరిపోక ఈ ల్యాండ్ అంతా కూడా నేనే ఎక్విజిషన్ చేసి అప్పుడు లాస్ట్లో ఇంకా సెంటు భూమి చెప్పిన కానీ సరే జగ్గయ్య చెరువులో ఏమని అనేవారు అపార్ట్మెంట్లు వద్దనేవారు. ఆ రోజుల్లో కూడా నేను అపార్ట్మెంట్లు తెస్తే 500 అపార్ట్మెంట్స్ తెస్తే 238 అపార్ట్మెంట్లు పూర్తి చేశారు తప్పించి మిగతా వాళ్ళు మాకు అపార్ట్మెంట్స్ వస్తూ స్థలం ఏమని అడిగారు. ఆఖరి సెంటు స్థలం ఏమైనా సరే ఏమని సెంటు స్థలం తీసుకునే ఆ రోజున జగ్గయ్య చెరువులో ఇల్లు కట్టుకున్న సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరలా తండ్రి ఆశయాలు పుణుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎప్పుడు ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టడం అంటే నిజంగా ఆ రోజుల్లో అవన్నీ ప్రభుత్వ భూములు తక్కువ రేట్లో ఉండేవి. కానీ ఈ రోజున మరలా ఈ రాష్ట్రం మొత్తం మీద ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాటికి ఇళ్ల లోన్లు కూడా ఇవ్వాలనేది దృఢ సంకల్పంతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున ఇంకా ల్యాండ్ సరిపోదని ఇక్కడ 13 ఎకరాల దాకా నేను ఎక్విజిషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇద్దామని మరలా ఇది రూపకల్పనలో భాగంగా మళ్ళా ఎప్పుడు కూడా ఈ గత 10-12 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా. విశాఖ జిల్లాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ధనదాహం తీర్చుకుంటున్న మునగపాక మండలం నాగారం గ్రామ వీఆర్ఓ కేవీ సత్యనారాయణ అవినీతి పాపం పండింది. ఓ వ్యక్తి నుండి 2,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా కేవీ సత్యనారాయణను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర మహాసభలకు కాకినాడ ఆతిథ్యమిస్తోంది. రేపటి నుండి 3 రోజుల పాటు ఏవైవైఎఫ్ రాష్ట్ర మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, నిరుద్యోగ నిర్మూలన వంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు వంటి అంశాలపై మహాసభల్లో ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ మహాసభలకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేసిన తూర్పుగోదావరి జిల్లా శాఖ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగిస్తామన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటిపాక మధు ప్రగతిశీల అభ్యుదయ భావాలను, దేశభక్తి, లైంగిక ప్రజాస్వామ్య ఆలోచనలను, నైతిక విలువలు పెంపొందించేలా యువత మార్గనిర్దేశకంగా నిలవాలన్నారు. నమస్కారం. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్రం 21వ మహాసభలు 5-6 తేదీల్లో మన చారిత్రక నగరమైన కాకినాడలో జరగబోతున్నాయి. విద్యా ఉపాధి చట్టం కోసం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుల కోసం, అలాగే 18 ఏళ్ళ వయసు వారికి ఓటు ఉండాలని, అదేవిధంగా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య మీద, అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న ఏకైక యువజన సంఘం అఖిల భారత యువజన సమ్మెక్య ఏవైఎఫ్, దాని రాష్ట్ర మహాసభలో మరో 2 రోజుల్లో మన కాకినాడలో ప్రారంభమవుతున్నాయి. దీనికి ఈ రాష్ట్ర మహాసభలను ప్రారంభించడానికి ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలయ్య గారు వస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జి ఈశ్వరయ్య గారు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్సరులు ఎన్నబాబులు హాజరవుతున్నారు. ఈ కాకినాడ ప్రజలు ఈ మహాసభలని విజయవంతం చేయడం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత 4 రోజులుగా మా యువజన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి యువజన పేటలో ఇంట్లో తిరిగి ఈ యువజన మహాసభలను జయప్రదం చేయాలని అడగడం జరిగింది. దానికి అందరూ కూడా పెద్ద సహకారం ఇచ్చారు. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పాఠశాల సిబ్బంది విద్యార్థినిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆకతాయిల చేష్టలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రిన్సిపల్ నిర్వాహకంతో పెద్దబయలు మండలం గోమంగి గురుకులం పాఠశాలలో ఓ యువకుడి వికృత చేష్టలు వెలుగుచూశాయి. కంచె చేను మేసిందన్నట్లుగా ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపలే ఆకతాయికి వంత పలికారన్న ఆరోపణలు బుసలు కొడుతున్నాయి. వినోద్ కుమార్ అనే ఓ యువకుడు గోడ దూకి బాలికతో సరసాలకు పాల్పడితే చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అతడు ఓ బాలికను పండుగలు పబ్బాలకని తీసుకువెళ్లి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ నిర్వాహంపై నిలదీశారు. ఈ సంఘటనకు బాధ్యుడైన ప్రిన్సిపల్పై చర్యలు తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నమస్తే అండి. గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్నది. కుంబిడి వినోద్ కుమార్ అని అమ్మాయి పేరు అప్పలమ్మ, 13 సంవత్సరాలు ఉంటుంది, 7th క్లాస్ చదువుతుంది. మినీ గురుకులంలో చదువుతుంది. మినీ గురుకులంలో చదవడం వల్ల ఆ ప్రిన్సిపాల్కి ఆ కుర్రవాడికి ఒక రకమైన రిలేషన్ ఉంది. అది ఫ్రెండ్షిప్ మరి ఫ్యామిలీ రిలేషన్ తెలీదు. ఆ పిల్లడు డైరెక్ట్గా వచ్చి ఈ అమ్మాయిని బయటకు పట్టుకెళ్ళి 2-3 రోజులు ఆ అమ్మాయితో సహజీవనమో మరి ఇంకేంటో ఆ చిన్నపిల్ల మైనర్ బాలిక కిషోర్ వికాస్ 3 అని ఈ మధ్య రిలీవ్ చేశామండి. ఈ చైల్డ్ ప్రాబ్లమ్స్ మీద, ఈ బాల్య వివాహాల మీద, ఇలా పిల్లల్ని ఆడపిల్లల్ని ఇలా ట్రాఫికింగ్ ద్వారా అబ్బాయిలు మోసం చేసే విధానం బట్టి ఇప్పుడే మేము కాలేజెస్కి స్కూల్కి అన్నిటికీ కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నామండి. ఇలా జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు ఈ కుంబిడి వినోద్ కుమార్ అనే ఒక అబ్బాయి, మాది గుళ్ళేలు భీమన్న, మా ఊరి పాప భీమన్నదొర వాళ్ళు పాప పేరు అప్పాలమ్మ అండి. అది 7వ తరగతి గోమంగి మినీ గురుకులంలో చదువుతుంది సార్. ఆ కుంబిడి వినోద్ అనే అబ్బాయి ఆమెకు ఏడిపిస్తున్నాడు సార్. అయితే దానికి వేరే ఊర్లకు కూడా తీసుకెళ్తున్నాడు, జాతరలకి కానీ ఏతరలకి వైజాగ్ అంతా తిప్పుతున్నారు సార్. దీన్ని తెలిసి తల్లిదండ్రులు మరి 3 గ్రామస్తులు పెద్దలు సుమారు 60 మందితో వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది సార్. అడిగితే ఈ తల్లిదండ్రులకు అంతకు ముందు సార్ అడిగినా కూడా ఒకసారి మీకు పోలీసులకు పిలిపించి మీకు అరెస్ట్ చేయిస్తాను, మీ అన్నీ మాకు తెలుసు, మీరు అడగకూడదు ఇక్కడ, అదన్నీ మేము చూసుకుంటామన్నారు సార్. మళ్ళీ మొన్నసారి ఇదే విషయం మీద వెళ్ళి తల్లిదండ్రి 2 దెబ్బలు కొట్టి పాపకు కొడితే ఆ పాపను వాళ్ళే తీసుకుంటూ వెళ్ళిపోయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారంట సార్ పాప కొట్టినందుకు. మరియు ఆ పాపకి ఇప్పుడు పుకార్ ఏంటో వస్తుందంటే వైజాగ్లో ఆసుపత్రిలో ఉంచారని చెప్తున్నారు సార్. అయితే ఈ విషయం మాకు తెలియదు సార్. అంటే ఇది ITDIPO గాజువాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. పెదగంట్యాడ, తెప్పల, చిన్న అప్పారావు కాలనీలో 50వ వార్డు వైకాపా అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హాజరయ్యారు. ఇక్కడ 25 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రజా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చిన్న అప్పారావు, ఏఈ వేణుగోపాలరావు, కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ, అప్పన్న, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
కమ్ మినీ కళ్యాణ మంటపానికి నిధులు డాక్టర్ టి సుబ్రహ్మరెడ్డి ద్వారా అతను నిధులు ఇచ్చి రాజ్యసభ నిధులు ఇచ్చి చెనప్పారావు గారు పట్టుబట్టి ఈ చెనప్పారావు కాలనీకి అరుణా చెనప్పారావు కాలనీకి శాంక్షన్ చేయించాడు. అది పూర్తిగా అది చెనప్పారావు దైవాల్లే అక్కడ మీకు ఈ మినీ కళ్యాణ మంటపం కమ్ కమ్యూనిటాలని మీరు ఏది పేరు పెట్టుకున్నా అది నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం నా చేతుల మీద జరిగినందుకు నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మరి మన మున్సిపల్ కమిషనరు వేరే మీటింగ్లో ఉంటే వాళ్ళు ఆయన రాలేదు. ఈ గారు వేణుగోపాల్ గారిని డిఈ గారిని ఏఐ గారిని ఇక్కడ పంపించారు. ఈ కూలి పనికి వెళ్ళిపోతూ మీ పిల్లల్ని కూడా కూలి పనికి వెనకాల తీసుకొని వెళ్ళిపోయి చదువులకి దూరంగా పెట్టేసి వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారని బడికి పంపించినందుకు బడికి పంపిస్తే చాలు ఇద్దరు పిల్లల్ని అమ్మఒడి పథకాన్ని 15,000 రూపాయలు ఆ పిల్లల తాలూకా తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు పడుతుంది. అది ఓన్లీ స్కూల్కి పంపించినది, చదువులన్నీ ఫ్రీ. మీరు చదువులన్నింటికి కూడా రూపాయి పెట్టక్కర్లేదు. తెలివితేటలుంటే మరి మీలోను కూడా మీ పిల్లల్లో కూడా తెలివితేటలు. గంజాయి కోసం ఢిల్లీ స్మగ్లర్లు విశాఖ మన్యంపై గద్దల్లా వాలుతున్నారు. గంజాయి తరలించి అడ్డగోలుగా సంపాదన రుచి మరిగిన అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. దేశ రాజధానికి గంజాయిని తరలించుకుని పోయేందుకు ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులు 220 కిలోల గంజాయిని మన్యం నుండి కారులో రవాణా చేస్తూ ఉండగా అనకాపల్లి రింగ్ రోడ్డు వద్ద ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకుని వారి నుండి 12 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేశారు. మేము మరి ఎండిపిఎస్ఎల్ సిబ్బంది కలిసి అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ వద్ద తనిఖీ చేయించుండగా ఒక హోండా సిటీ కారు అనుమానాస్పదంగా మా దగ్గరకు వచ్చేసరికి వెంటనే అదుపులో తీసుకున్నాం. అందులో గంజాయి అన్నాడు తేలింది. అట్ ది సేమ్ టైం ఇద్దరు అదుపులో కూడా తీసుకున్నాం. వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారు. వీళ్ళు ఏజెన్సీ ప్రాంతం నుండి ఢిల్లీ ప్రాంతానికి ఈ గంజాయి తరలిస్తున్నారు. ఈ కారులో సుమారు 220 కేజీల గంజాయి కొనుగోలు జరిగింది. ఈ 220 కేజీల గంజాయితో పాటు మీ దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు అలాగే 21,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ హోండా కార్ను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ నెంబర్ పెట్టి ఢిల్లీ ఒరిజినల్ నెంబర్ పెట్టుకుని వీళ్ళు రవాణా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇందులో రాజ్వీర్ మరియు సురేష్ లాల్ అనే వ్యక్తులు మనం అదుపులో తీసుకుని ఈ రాజ్వీర్ అనే వ్యక్తి అక్కడ ఢిల్లీ క్రైమ్ అనే పత్రికలో విలేకరుగా రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఇందులో కీలక నిధులైన జీవితకాల కోసం అసలు తినే మెయిన్ అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఢిల్లీకి సహకరించినట్టుగా మాకు దర్యాప్తులో తెలియదు. తను కూడా త్వరలో పట్టుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో కూడా ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చారు ఇంకా ఎవరికి ఇస్తున్నాడు ఇవన్నీ కూడా త్వరలో వాళ్ళు కూడా పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి విలువ సుమారు 13 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. నేషనల్ స్కాలర్షిప్లకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్హత సాధించారు. 2020 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పాఠశాలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. వీరికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున 4 ఏళ్లపాటు నగదు అందనుంది. ఎంపికైన విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. స్కాలర్షిప్ ఎగ్జామినేషన్లు జిల్లాలోనే అత్యధికంగా 15 మంది మన ఆర్పీబీఎస్ వ్యక్తి బాయ్స్ హైస్కూల్ శ్రీకాళహస్తి నుంచి ఎన్నిక కావడం నిజంగా మాకందరికి కూడా గర్వకారణం. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, అధికారులకి, పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు అంటే 48,000 రూపాయలు స్కాలర్షిప్లుగా రూపంలో వీళ్ళు పొందబోతున్నారని చెప్పడానికి మేము ఎంతో నమ్మకం ఉంచుకున్న మా ఉపాధ్యాయులకి ఆమె పేరు నిలబెట్టాము. దీన్నే మేము స్ఫూర్తిగా తీసుకొని ఇంకా బాగా చదివి మంచి స్టేజ్కి వస్తాము. ఎన్ఎంఎస్లో సెలెక్ట్ అవ్వడానికి ఎంతో గర్విస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఎన్ఎంఎస్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి తోడ్పడిన ఉపాధ్యాయులు అందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే నన్ను పోటీలకు వెళ్ళి గొప్ప పేరు మా స్కూల్కి తేవాలని కోరుకుంటున్నాను.
విజయనగరం జిల్లాలో ఎల్లమ్మ సిరులు వేడుకలు దేదీప్యమానం చేశాయి. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తజనులతో ఆలయ పరిసరాలు పోటెత్తాయి. ఎల్లమ్మ దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు. కనుల పండుగగా సాగిన ఎల్లమ్మ సిరిమానోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు భక్తి పార్వశ్యమయ్యారు. అంతకుముందు ఎల్లమ్మ కోవెల చుట్టూ సిరులను తిప్పి అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిరిమానుపై ఉంచి ముమ్మారు తిప్పారు. విజయనగరం, చీపురుపల్లి, జామి, పార్వతీపురం, సాలూరు తదితర గ్రామాలలో అట్టహాసంగా ఎల్లమాంబ జాతర మహోత్సవాలు జరిగాయి. మై మీడియా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం. వ్యాధి లక్షణాలున్న వ్యక్తి కోసం వైద్య ఆరోగ్య శాఖ వెతుకులాట. వైకాపా బలవంతపు భూసేకరణపై మండిపడ్డ జనసేన. జగన్ సర్కార్ వైఫల్యాలపై నాదెండ్ల మనోహర్ ధ్వజం. అరకు మండలంలో గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం. నిందితులను కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు. సిపిఎస్ రద్దుకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పోరుబాట. తక్షణమే పీఆర్సీ ఏర్పాటుకు నేతల డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మై మీడియా న్యూస్. నమస్తే.